నమస్తే, వెల్కమ్ టు సిక్స్ టీవీ డీటెయిల్స్ చూద్దాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిశాయి. ఏపీలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. పలు చోట్ల చెదురు మదురు ఘటనలు మినహా మూడో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఇక గెలుపుపై అన్ని పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనంత విధంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమ సొంత గ్రామాల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రజలు ఆసక్తి చూపించడంతో ఈసారి ఓటింగ్ శాతం అధికంగా నమోదైంది. ఏపీలో దాదాపు 81% ఓటింగ్ జరిగినట్లు అంచనా వేస్తున్నారు. అయితే 2019 ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడే అధికంగా ఓట్లు నమోదైనట్టు తెలుస్తుంది. ఈసారి ఎన్నికల్లో 81% పోలింగ్ నమోదవ్వడంతో ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేది రాజకీయ నాయకులు చర్చించుకుంటున్నారు. రైట్, మొన్న ఏపీలో జరిగిన అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఓటింగ్ ప్రక్రియ మొత్తం కూడా పూర్తయింది. ఈ నేపథ్యంలో ఓటింగ్ శాతం కూడా ఎక్కువగా పెరిగినట్లు మనకి తెలుస్తుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రాఘవేంద్ర లైవ్లో అందించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. రాఘవేంద్ర, ఓవర్ టు యూ. ఇంకా ముఖ్యంగా చూసుకుంటే గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ఈసారి ఏపీలో ఎన్నికలకు సంబంధించి పోలింగ్ పర్సెంటేజ్ స్థితిలో ఒక పక్క నుంచి ముందు పెట్టినారు. ఈ నేపథ్యంలో అంటే మొన్న అంటే 13 అర్ధరాత్రి వరకు చూసుకుంటామంటే 78.35% అనేసి అన్నారు. కాకపోతే ఇప్పటికి వరకు చూసుకుంటామంటే దీనికి సంబంధించి 82.37% పెరిగింది అనేసి ఒక పక్కన ఎన్నికల కమిషన్ కూడా ఒక పక్కన దీనికి సంబంధించి అంచనాలకు వస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి గతంలో కంటే కూడా ఈసారి ఓటింగ్ పర్సెంట్ 3% దాకా పెరిగి ఉండవచ్చు అనేసి అంచనాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటామంటే చాలా వరకు కూడా ఓటింగ్ కి సంబంధించి ఏదైతే అయితే 13 ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా కీలో నేలలో భారీ ఎత్తుగా ఉండటం జరిగింది. ఈ నేపథ్యంలో పక్కన చూసుకుంటామంటే రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా చాలా వరకు పోలింగ్ కూడా జరిగినట్లు ఒక పక్కన ఎన్నికల అధికారులు కూడా జరుగుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని చెదురుమదురు ఘటనలు మినహా ఎక్కడా కూడా రూ పోలింగ్ అనేది జరగకుండా కూడా ఎన్నికలు నిర్వహించామని ఎన్నికల కమిషనర్ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఎన్నికల అనంతరం కూడా పూర్తి స్థాయిలో కూడా ఘర్షణలు అయితే జరుగుతున్నాయి. ఒక పక్కన చూసుకుంటామంటే ఈ ఘర్షణలకు సంబంధించి ముఖ్యంగా చూసుకుంటే ఒక పక్కన పల్నాడు అయితేనేమి, అదేవిధంగా నంద్యాలలో ఈ రోజు పొద్దున నుంచి చాలా వరకు ఉద్రిక్తంగా ఉంది. అదేవిధంగా చూసుకుంటామంటే నిన్న తాడిపత్రిలో కూడా పరిస్థితి అయితే ఉద్రిక్తంగా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎన్నికల జరిగిన అనంతరం పూర్తి స్థాయిలో కూడా ఈ విధంగా ఘర్షణ చేస్తున్నారు. దీనిపైన పోలీసులు కూడా తక్షణ చర్యలు తీసుకోవాలనేసి ఎన్నికల కమిషన్ కూడా గతంలో కాకపోతే ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అయితేనేమి ఒక పక్కన టీడీపీ అయితేనేమి మరో పక్కన వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు అయితేనేమి బాహాబాహికి తీయడం ఒకరిపైన ఒకరు దాడులు చేసుకోవటము రాళ్లు వేసుకోవటము చాలా వరకు జరుగుతున్నాయి. ఇదే విధంగా చూసుకుంటే ముఖ్యంగా పల్నాడు సంబంధించి మాచర్ల నియోజకవర్గంలో కూడా చాలా వరకు దాడులు అయితే దాదాపుగా అంటే పోలింగ్ రోజు అయితే పోలింగ్ తర్వాత రోజు కూడా పూర్తి స్థాయిలో కూడా ఉద్రిక్త పరిస్థితి అయితే జరుగుతా ఉంది. ఈ నేపథ్యంలో మొత్తంగా చూస్తుంటే ఒక పక్కన పల్నాడు ప్రాంతం అయితేనేమి మరో పక్కన రాయలసీమ ప్రాంతంలోని అనంతపురము తాడిపత్రి ప్రాంతాల్లో కూడా చాలా వరకు కూడా ఉద్రిక్త పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా చాలా వరకు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం రాళ్లతో అయితేనేమి కత్తులతో అయితేనేమి దాడులు చేసుకున్నారు. ఇప్పటికే కొంతమంది ఒక పక్కన మరో పక్కన చూసుకుంటే చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని పైన కూడా ఒక పక్కన వైసీపీకి చెందిన నేతలు కూడా దాడులు చేశారంటూ అతను కూడా ఈ రోజు నిన్నటి నుంచి హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు, కొద్దిసేపటి క్రితం కూడా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతారనేసి కూడా చెప్పారు.
చెప్పడం అయితే జరుగుతుంది. ఒక పక్కన ఉద్రిక్తతలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. అదే విధంగా చూసుకుంటా ఉంటే ఎన్నికలకు సంబంధించి ఈసారి పోలింగ్ పర్సంటేజ్ చాలా వరకు కూడా పెరగడంతో ఒక పక్కన ఏదైతే కూటమి ఉందో కూటమి ముందు నుంచి కూడా ఒక పక్కన దీనికి సంబంధించి పోలింగ్ పర్సంటేజ్ 82% 80% పైబడితే గెలుపు మాదే అనేసి ఒక పక్కన వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి వైసీపీ నుంచి కూడా చూసుకుంటా ఉంటే రాష్ట్రంలో 2018 తర్వాత వైసీపీ ప్రభుత్వం ఏర్పడింది. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయిలో ఏదైతే మేనిఫెస్టో ఉందో ఈ మేనిఫెస్టోకి సంబంధించి పూర్తిగా కూడా ప్రతి పథకానికి కూడా 99% అందరికీ దీనికి సంబంధించిన లబ్ధిదారులకు కూడా లబ్ధి చేకూర్చాము. ఎవరి కుటుంబానికి అయితే లబ్ధి చేకూరుతుందో వారే ఓటేయండి అనేసి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన వైసీపీ శ్రేణులు అయితేనేమి మేము పూర్తి స్థాయిలో కూడా మేనిఫెస్టోని అన్ని రకాలుగా అమలు చేయబట్టే ఈ రోజు ప్రతి ఒక్క ఓటరు కూడా మా వైపే ఉన్నారు, అధికారం మాదే అనేసి ఎవరికి వారే కూడా దీనికి సంబంధించిన ధీమా అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైతే ఒక పక్కన కూటమి మాత్రము పూర్తి స్థాయిలో తమకు సంబంధించి ఒక పక్కన పక్క రాష్ట్రాల నుంచి తెలంగాణ అయితేనేమి కర్ణాటక అయితేనేమి తమిళనాడు ప్రాంతాల నుంచి ఇంకా ప్రవాసులు భారీగా కూడా ఈసారి ఓట్లు వేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఎక్కడి నుంచి అయితే బయట నుంచి వచ్చిన ఓటర్లు కూడా ఎక్కువ శాతం టీడీపీకి అయితేనేమి జనసేనకు బీజేపీకి వేశారనేసి కుటుంబ నేతలు కూడా భావిస్తున్నారు. కాకపోతే దీనికి భిన్నంగా కూడా వైసీపీకి సంబంధించిన ప్రతి సంక్షేమ పథకం కూడా ప్రతి ఇంటికి చేరబట్టే ఇంట్లో మహిళలు అయితేనేమి పురుషులు అయితేనేమి పూర్తి స్థాయిలో కూడా ఈసారి యువత కూడా ఒక పక్కన వైసీపీకే వేస్తుంది అనేసి వైసీపీ శ్రేణులు కూడా ఒక పక్కన ఆశాభావం వ్యక్తం చేయడం అయితే జరుగుతోంది. రాఘవేంద్ర, ఇప్పుడు చూస్తున్నాం ఘర్షణలు దాడులు నేపథ్యంలో కూడా ఓటింగ్ శాతం పెరగడం అనేది మామూలు విషయం కాదు. గతంతో పోలిస్తే ఈసారి కూడా ఓటింగ్ శాతం ఎక్కువగానే నమోదైంది. ముఖ్యంగా యువతలు చూసుకుంటే కూడా వారికి అవేర్నెస్ ఓటింగ్ పై కూడా బాగానే కనిపిస్తుంది. సో మీరు ఓటింగ్ ప్రక్రియ చూశారు, అక్కడ నుంచి వారి నుంచి స్పందన ఏ విధంగా అనిపించింది? ఇంకా అంటే గతంలో ఎన్నడూ లేకుండా అంటే దాదాపుగా 40-50 సంవత్సరాల నుంచి ఇంత శాతం పోలింగ్ అనేది ఎప్పుడు జరగలేదు అనేసి కూడా ఎన్నికల కమిషన్ కూడా చెప్తుంది. అంటే గతంలో అంటే ఎప్పుడు చూసుకుంటున్నా కానీ 79% 80% దగ్గర వరకు కూడా వచ్చి పోలింగ్ ఆగిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈసారి మాత్రము 82.36% వరకు కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో ఒక పక్కన పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు కూడా అంటే పోస్టల్ ఓట్లు కూడా చాలా వరకు అంటే గతంలో వచ్చేసి 2,96,000 అంటే దాదాపు 3 లక్షల వరకు కూడా వచ్చిన పరిస్థితి. ఈసారి చూసుకుంటా ఉంటే 4,40,000 పోస్టల్ ఓట్లు కూడా దీంట్లో పోలేయనేసి ఇది కూడా 1.07% కూడా ఒక పక్కన దీనికి సంబంధించిన శాతాన్ని కూడా ఒక పక్కన ఎన్నికల కమిషన్ అయితే అంచనాకు వచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన పోస్టల్ బ్యాట్లు అయితేనేమి అదే విధంగా దీనికి సంబంధించి ఎన్నికలకు సంబంధించి కూడా దాదాపుగా గతంలో కంటే కూడా దాదాపు 2.5-3% వరకు కూడా ఈసారి పోలింగ్ పెరిగింది అనేసి చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో 2.5-3% అంటే దాదాపు 10-12 లక్షల ఓట్ల కూడా పెరిగినట్లు కూడా అంచనాకు వస్తున్నాయి. అంటే గతంలో చూసుకుంటా ఉంటే ముఖ్యంగా కూడా ప్రతిసారి ఓట్లు అయితే ప్రతి సంవత్సరం ప్రతి ఎన్నికల సమయంలో కూడా దాదాపు 15-20 లక్షల ఓట్లు ప్రతిసారికి పెరుగుతూ ఉంటాయి. దాంట్లో యువత ఓట్లే ఈ 15-20 లక్షలు కూడా ఉంటాయి. ఈసారి ఈ గత ఎన్నికల్లో 2019లో 3,93,93 కోట్ల మంది ఓటర్లు ఉండే వాళ్ళు, ఈసారి 4,14,00,000 ఓటర్లు అయితే ఉన్నారు. ఈ నేపథ్యంలో మొత్తంగా చూసుకుంటే 21 లక్షల యువత కూడా ఓటర్లు ఈసారి వినియోగించుకున్నారు. ఈ యువత కూడా ఈసారి ఎక్కువగా కూడా ఒకపక్కన కూటమి చేస్తారని కూటమి వర్గీయులు అయితే నేతలు అయితే భావిస్తూ వస్తారు. ఈ నేపథ్యంలో పూర్తిగా చూసుకుంటా ఉంటే ఈసారి ఏదైతే 3% అధికంగా దాదాపు 2.5-3% అధికంగా పోలైందే ఇది పూర్తిగా కూడా కూటమికి ఇదంతా కూడా చేకూరుతుంది, లబ్ధి చేకూరుతుంది అనేసి ఒక పక్కన కూటమి నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తుంటే దీనికి పూర్తి స్థాయిలో వైసీపీ అంటే గతంలో ఏ ప్రభుత్వము చేయని సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి ఇంటికి తీసుకెళ్లిన ఘనత ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రతి ఇంటికి ఈ విధంగా పథకాలు ఇవ్వటం వల్లనే దీనికి సంబంధించి ప్రతి ఇంటికి లబ్ధి చేకూరటం వల్లే ప్రతి ఇంట్లో నుంచి స్వచ్ఛందంగా వచ్చి వైసీపీకి ఓటేస్తూ వేశారు. ఈసారి కూడా అధికారం మరొకసారి కూడా తామదే అనేసి వైసీపీ వర్గాలు కూడా చెప్పడం అయితే జరుగుతా ఉంది. దీపిక రైట్, రాఘవేంద్ర థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.